హాయ్ ఫ్రెండ్స్, మాంసాహారం తినడం పుణ్యమా పాపమా అని ఈరోజు ఒక కథ ద్వారా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఒక చెట్టు కింద కూర్చుని ఫ్లూట్ వాయిస్తున్నాడు. అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి వెనక దాక్కుంది. ఆ జింక చాలా భయపడుతూ ఉంది. అది చూసిన కృష్ణుడు జింక తల మీద నిమురుతూ, ఏమైంది, నువ్వు ఎందుకు దాక్కున్నావు అని అడిగాడు. అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడొచ్చాడు. ఈ జింక నా వేట, దీనిమీద నాకే పూర్తి అధికారం ఉంది, నీ దగ్గర ఉన్న జింకను తిరిగి నాకు ఇచ్చే అని వేటగాడు కృష్ణుడితో అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ప్రతీ జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది, మరెవ్వరికీ ఉండదు అని చెప్పాడు. అప్పుడు వేటగాడు కోపంతో, ఈ జింక నాది, దీన్ని నేను వండుకుని తింటాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపం అవుతుంది, నువ్వు ఈ జింకను చంపి పాపాన్ని మూటగట్టుకోవాలనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలీదు. ఈ విధంగా కృష్ణుడు పలికేసరికి వేటగాడు, నేను నీయంత శిక్షణ పొందలేదు, మాంసాహారం పుణ్యమా పాపమా అనే విషయం గురించి నాకు అనవసరం. మాంసాహారం అనేది ఒక జీవికి తన జీవబంధం నుంచి విముక్తినిస్తుంది, నేను ఈ జింకను చంపి దానికి విముక్తినిస్తున్నాను. ఆ విధంగా చూస్తే నేను పుణ్యం సంపాదించినట్లే అవుతుంది. మరి నువ్వు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? నిజానికి నువ్వు నన్ను ప్రోత్సహించాలి. నేను విన్నదాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. రాజులు వేటకు వెళ్ళి జంతువుల్ని చంపుతూ ఉంటారు, రాజులే ఈ విధంగా చేస్తున్నప్పుడు మాంసాహారం తప్పెలా అవుతుంది అని వేటగాడు కృష్ణుణ్ణి ప్రశ్నించాడు. మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉండడం వల్ల వేటగాడు బుద్ధిని కోల్పోయాడు, అలాగే ఆలోచించి అర్థం చేసుకునే బుద్ధిని కూడా కోల్పోయాడు అని శ్రీకృష్ణుడికి అర్థమైంది. అప్పుడు కృష్ణుడు, ప్రస్తుతం ఈ ప్రశ్నకి సంబంధించి నేను ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పదలుచుకోలేదు, నేను నీకు ఒక కథ చెప్తాను. కథ పూర్తిగా విన్న తర్వాత మాంసాహారం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు అని కృష్ణుడు అన్నాడు. అప్పుడు వేటగాడు, ఈ కథ వినడం వల్ల నాకొచ్చే నష్టం ఏమీ లేదు, నాకు మనోరంజనమైనట్లు ఉంటుంది, తర్వాత మాంసం కూడా లభిస్తుంది, కాబట్టి నేను కథను వింటాను అని వేటగాడన్నాడు. అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి మగధ రాజ్యంలో కరువు వచ్చింది, దాంతో ఆహారం యొక్క ఉత్పాదన తగ్గిపోయింది. వెంటనే ఈ సమస్యకు పరిహారం కనిపెట్టకపోతే మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతుంది, దాంతో కరువు ఇంకా పెరిగిపోతుంది అని మహారాజు చింతించసాగాడు. ఈ విషయంపై మహారాజు సభలో ఉన్న అందరితో రాజ్యం యొక్క సమస్యను తీర్చడానికి అన్నిటికంటే చవకైన వస్తువు ఏంటి అని అడిగాడు. అప్పుడు మంత్రులందరూ ఆలోచనలో పడ్డారు. అన్నం, బంగాళాదుంపల్లాంటి వాటిని పండించాలి అంటే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది, ఎంత శ్రమించినప్పటికీ ప్రకృతి సహాయం చేయకపోతే వీటిని పొందడం చాలా కష్టం అవుతుంది, అలాంటి సమయంలో ఏది కూడా చవకవ్వదు. అప్పుడు సామంతరాజుల్లో ఉన్న ఒక రాజుకి మాంసాహారం గురించి ఆలోచన వచ్చింది. ఎలా అయినా ఈ విషయాన్ని రాజుతో చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతను రాజుతో, అన్నిటికంటే చవకైన ఆహారం మాంసాహారం అవుతుంది, దీనికోసం ఎలాంటి డబ్బు అవసరం లేదు, అలాగే మాంసాహారం అనేది పౌష్టికాహారం అవుతుంది అన్నాడు. అది విన్న మిగతా సామంతరాజులందరూ ఈ విషయాన్ని సమర్థించారు, కానీ మగధ రాజ్యం యొక్క మహామంత్రి మాత్రం సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు మహారాజు, మహామంత్రి, మీరెందుకని ఏం మాట్లాడడం లేదు, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. అప్పుడు మహామంత్రి, మహారాజా, ఈ విషయాలన్నీ నేను అంగీకరించలేను, మాంసాహారం అన్నిటికంటే చవక పదార్థం అని నేను నమ్మను, అయినా కానీ ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడతాను అని చెప్పాడు. ఆ రోజు రాత్రి మహామంత్రి సభలో ఉన్న ఉద్దేశం చెప్పిన సామంతరాజు ఇంటికి వెళ్ళాడు. అంతరాత్రి సమయంలో మహామంత్రి తన ఇంటికి రావడం చూసి సామంతుడు భయపడ్డాడు, కంగారు పడ్డం మొదలుపెట్టాడు. అతనితో మహామంత్రి ఇలా అన్నాడు, సాయంత్రం సమయంలో మహారాజు జబ్బు పడ్డారు, మహారాజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఎవరైనా బలశాలి మరియు యోగ్యుడు అయిన రాజు శరీరం మాంసం లభిస్తే మహారాజు జబ్బు నయమవుతుంది అని రాజవైద్యుడు చెప్పాడు. మీరు మహారాజుకి మంచి విశ్వాసపాత్రులు, మీయంత యోగ్యత కలిగిన రాజు ఇంకెవ్వరూ ఉండరు, ఈ విషయంలో మీరు సహాయం చేస్తే మీకు 100,000 స్వర్ణముద్రలైనా ఇవ్వగలను, అంతేకాదు మీకు కావలసిన దాన్ని మీరు కోరుకోవచ్చు, అందుకు బదులుగా నేను మీ గుండెను చీల్చి కొంచెం మాంసం తీసుకుంటాను అని మహామంత్రి చెప్పాడు. అది విని సామంతుడి ముఖం రంగు మారిపోయింది. అసలు జీవించుండకపోతే ఆ 100,000 స్వర్ణముద్రలతో నేనేం చేసుకుంటాను అని ఆలోచించసాగాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి తన పెట్టిలో ఉన్న 100,000 స్వర్ణముద్రలు తెచ్చి మహామంత్రి కాళ్ళు పట్టుకున్నాడు. మహామంత్రి, మీ దగ్గరున్న 100,000 స్వర్ణముద్రలతో పాటు ఈ 100,000 స్వర్ణముద్రలను కూడా కలిపి వేరే ఎవరైనా సామంతుడి మాంసాన్ని కోరండి, నన్ను మాత్రం విడిచిపెట్టండి, ఈ విషయం గురించి ఇంకెవ్వరికీ తెలియనివ్వకండి అన్నాడు. అప్పుడు మహామంత్రికి అంత అర్థమైపోయింది.
అతను సామంతుడికి భయాన్ని బాధను కలగజేయాలనుకున్నాడు. అందుకే మహామంత్రి ఇలా అన్నాడు, ఓ సామంతరాజా, మీరు చాలా బలంగా పుష్టిగా ఉన్నారు. మీ శరీరం మహారాజు శరీరానికి దగ్గరగా ఉంది. అందుకే రాజవైద్యుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరిచ్చే దానం వల్ల మన మహారాజు గారి చావు నుంచి బయటపడతారు. ఇంకా కావాలంటే మీకు నా మహామంత్రి పదవిని కూడా త్యాగం చేస్తాను, అలాగే మీ యొక్క కర్మచారిగా బాధ్యతలు తీసుకుంటాను అని మహామంత్రి చెప్పాడు. అది విన్న సామంతుడు సందిగ్ధంలో పడ్డాడు. అతను శరీరం మీద అంగవస్త్రం వేసుకుని చెప్పులేసుకుని ఉన్నాడు. వెంటనే మహామంత్రి కాళ్ల మీద పడిపోయాడు. అలా కాళ్ల మీద పడి, మహామంత్రి, అందుకు నేను యోగ్యుణ్ణి కాను. అసలు ప్రాణాలే లేకపోతే ప్రధానమంత్రి లేదా మహారాజు పదవిచ్చినా నేనేం చేసుకుంటాను? మీకు కావాలంటే నా సర్వస్వం తీసుకోండి, కానీ నా ప్రాణం మాత్రం తీయకండి. నా భవనాన్ని అలాగే నా దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని మీకిచ్చేస్తాను. రాత్రికి రాత్రి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి తన గుర్రం దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు మహామంత్రి, నువ్వు పారిపోతే నీ కుటుంబ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పుడు సామంతుడు, నా ప్రాణం కంటే నాకు ఇంకేం ఎక్కువ కాదు. అసలు ప్రాణాలే లేకపోతే నేను కుటుంబాన్ని ఏం చేసుకుంటాను? జీవించుంటే నా జీవితాన్ని నేను సంతోషంగా గడుపుకుంటాను అని చెప్పి గుర్రం ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు మహామంత్రి గుర్రం యొక్క కళ్ళాన్ని పట్టుకుని, నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, మీరు మీ భవనంలోనే ఉండండి, నేను ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి ప్రయత్నిస్తాను అని చెప్పి మహామంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహామంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సామంతుడు ఊపిరి పీల్చుకున్నాడు. పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది. అతని నిద్ర ఎగిరిపోయింది. స్వర్ణముద్రలను తీసుకుని మహామంత్రి మిగతా సామంతుల దగ్గరికి వెళ్ళి మహారాజు కోసం మాంసం అడిగితే ఎవ్వరూ కూడా ఇవ్వడానికి సిద్ధపడరు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ కూడా తిరిగి మహామంత్రికి స్వర్ణముద్ర ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక్క రాత్రిలోనే కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పోగేశాడు. పొద్దు పడవకముందే తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు సభకి సామంతులంతా తొందరగా హాజరయ్యారు. అందరూ కూడా మహారాజు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకున్నారు. కానీ ఎవ్వరూ కూడా మిగతా వారితో ఏం మాట్లాడలేదు. అందరూ రాజవైద్యుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేవలం రాజవైద్యుడి నుంచే మహారాజు ఆరోగ్యం గురించి తెలిసే అవకాశం ఉంది. మహారాజు ఎప్పటి వరకు అయితే రాజ్యసభకు రారో అప్పటి వరకు ఏ ఒక్క సామంతుణ్ణి కూడా రాజ్యసభ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని మహామంత్రి సైనికులకు ఆదేశం ఇచ్చాడు. ఆ తర్వాత కొంత సమయానికి మహారాజు రాజ్యసభలో ప్రవేశించి సింహాసనం మీద కూర్చున్నాడు. మహారాజుకి ఎలాంటి అనారోగ్యం ఉన్నట్లు సామంతులకి అనిపించలేదు. మహారాజుకి ఏమీ అవ్వలేదు. మహామంత్రి తమతో అబద్ధం చెప్పాడని ప్రతి సామంతుడు మనసులో అనుకున్నాడు. కానీ ఈ విషయం గురించి ఎవరితో కూడా మాట్లాడడం లేదు. అప్పుడు మహామంత్రి రాజ్యసభలోకి వచ్చి మహారాజు ఎదురుగా కొన్ని కోట్ల స్వర్ణముద్రలను పెట్టాడు. అప్పుడు మహారాజు, ఇన్ని స్వర్ణముద్రలు ఎవరి కోసం అని అడిగాడు. అప్పుడు మహామంత్రి అన్నాడు, కేవలం కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది, కానీ మాంసం మాత్రం లభించలేదు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని స్వర్ణముద్రలిచ్చారు, మహారాజా మాంసం ఎంత చౌకైందని ఇప్పుడు మీరే వివరించండి అని మహామంత్రి అన్నాడు. అప్పుడు మహారాజుకి అసలు విషయం అర్థమైంది. వెంటనే ప్రజలకి కష్టపడి వ్యవసాయం చేయమని ఆదేశించాడు. రాజ్య భాండాగారం నుంచి కొంత ధాన్యాన్ని శ్రామికులకిచ్చాడు. శ్రామికులు పౌష్టికాహారాన్ని పండించడం మొదలుపెట్టారు. సామంతులిచ్చిన స్వర్ణముద్రలన్నిటినీ ఈ కార్యక్రమం కోసమే ఖర్చు చేశారు. దాంతో పంటలు బాగా పండి రాజ్యంలో ఉన్న కరువు మొత్తం పోయింది. జీవితం యొక్క విలువను శ్రీకృష్ణుడు ఈ కథ ద్వారా మనకి చెప్పాలనుకున్నాడు. మనకి మన ప్రాణాల మీద ఎంత ఆశ ఉంటుందో మిగతా జీవులకు కూడా వాటి ప్రాణాల మీద అంతే ఆశ ఉంటుంది. మనం ఒక జంతువు ప్రాణాలు తీసి వాటికి ముక్తిని ప్రసాదించాం అని అనుకుంటే అప్పుడు ఒక హంతకుడు చేసిన హత్యలు కూడా సరైనవే అవుతాయి. అప్పుడు హంతకుడు కూడా మనుషుల్ని చంపి వాళ్ళ కష్టాల నుంచి విముక్తి ప్రసాదించాను అని చెప్పుకుంటాడు. మనం ఏ జీవులనైతే చంపుకుని తింటున్నామో వాటికి వాటి ప్రాణాలను కాపాడుకునే అవకాశం కూడా లభించడం లేదు. ఇలా జీవుల్ని చంపే పాపం కేవలం ఒక్క జన్మలోనే కాదు, జన్మ జన్మలకి కూడా వర్తిస్తుంది. ఇదంతా విన్న వేటగాడికి బుద్ధొచ్చింది. ప్రాణం తీయడం కంటే ప్రాణాలు కాపాడమే నిజమైన గొప్పతనం అని తెలుసుకున్నాడు. వేటగాడు కృష్ణుడికి నమస్కారం పెట్టి తన జీవితకాలంలో ఇంకే జీవికి కష్టం కలిగించనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.